రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ పునర్నియామకానికి సంబంధించి హైకోర్టు చేసిన సూచనతోటి రమేష్ కుమార్ గారు నిన్న వెళ్ళి గవర్నర్ని కలిశారు. అంటే ఒక లాంఛనం అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవాలి. సో ఇప్పుడే గవర్నర్ ఒక కూడలిలో ఉన్నారేమో అనిపిస్తోంది. ఎందుకు అనంటే ఇప్పుడు రమేష్ కుమార్ గారు కలిశారు, గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు అని ఒక మీడియా ఒక ప్రకటన అయితే రమేష్ కుమార్ గారు విడుదల చేశారు. కానీ ఇప్పుడు సానుకూలంగా ఉండడం అంటే ఇప్పుడు గవర్నర్ కూడలిలో ఉన్నారు, కూడలిలో ఉండి ఏ దారి ఎంచుకుంటారు అన్నది ఆసక్తికరం. ఒకవేళ తాను గనక తన నియామకానికి సంబంధించి మళ్ళీ ఒక సర్క్యులర్ జారీ చేయండి, మళ్ళీ పునర్నియమిస్తున్నట్లు అని చెప్పి గవర్నర్ గనక ఎన్నికల కమిషన్ సెక్రటరీకి చెబితే, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏమి ఇష్యూ లేకుండా సహకరించాలి అని అనుకుని ఉండి ఉంటే ఆ ప్రాసెస్ అంతా సామరస్యపూర్వకంగా జరిగేదేమో. ఇప్పుడు గవర్నర్ గారు మళ్ళీ నియమించమంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, పంచాయతీరాజ్ సెక్షన్ 200 దాని కింద నియమించాలా? ఎందుకనంటే రమేష్ కుమార్ గారు దాని కింద నియమితులయ్యారు కాబట్టి మళ్ళీ దాని కింద తనను కంటిన్యూ చేయించాలి అంటే అలా పంచాయతీరాజ్ సెక్షన్ 200 కింద రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి దాని ప్రకారం నియమించడానికి వీలు కాదు, మరొకసారి మీరు చూడండి అని చెప్పి గవర్నర్ని అడిగే పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు మరింత ఐ మీన్ కాంప్లికేటెడ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇంతకుముందు ఈ రమేష్ కుమార్ గారి నియామకాన్ని కొట్టివేసుకుంటూ తెచ్చిన జీవోలు దాని అన్నిటి మీద కూడా సంతకం పెట్టింది కూడా గవర్నర్ గారే. అలా కాకుండా ఇప్పుడు గవర్నర్ ఏమైనా తన విచక్షణాధికార ప్రకారం హైకోర్టు చెప్పినట్లు రాజ్యాంగంలోని 243K ప్రకారం గవర్నరే నియమించవచ్చు అని అన్నారు అనుకోండి, అంటే ఇప్పుడు ఇప్పటి వరకు రమేష్ కుమార్ నియమితులైంది పంచాయతీరాజ్ సెక్షన్ 200 కింద, దాని కింద నియమించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు వర్డిక్ట్. ఇప్పుడు మరి గవర్నర్ ఇవ్వాలి అనుకుంటే 243 కింద ఇవ్వాలనుకుంటే మరి కొత్తగా నియమించాలా రమేష్ కుమార్ను? 243K కింద అంటే కొత్తగా నియమించాల్సి ఉంటుంది. మరి కొత్తగా నియమించాలి అనుకుంటే ఇప్పటి నుంచి మళ్ళీ ఆయన 5 ఉండాలా? ఇది కూడా ఒక కాంప్లికేటెడే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదో మౌఖికంగా చెప్పినట్లు కుదరదు కదా, ఏదైనా డాక్యుమెంటే ఉండాలి కదా. సో దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా తన అభ్యంతరాలు లేవనెత్తుంది. ఈ అభ్యంతరాలన్నీ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. సో అలా అని ఇప్పుడు గవర్నర్కు ఈ నియమించే దారి ఎన్నుకుంటే మైట్ బి అది కూడా ప్రభుత్వం సహకరించేటట్లయితే కనిపించట్లేదు, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. లేదు గవర్నర్ ఇంకొక దారి ఏంటి, సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు దాన్ని తేల్చేస్తాను అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ సుప్రీంకోర్టుకు సంబంధించి ఏమైనా ఒక వర్డిక్ట్ వచ్చేంతవరకు, ఒక తీర్పు వచ్చేంతవరకు గవర్నర్ వేచి చూడడం ఆ ఒక దారి. ఈ రెండూ కాదు, మూడో దారి ఏంటి, కేంద్ర హోంశాఖ దగ్గర నుంచి ఏమైనా కనుక సలహాలు సూచనలు ఇంకేమైనా న్యాయ సలహాలు లాంటివి తీసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్ళడం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న సంస్థలు చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్ళాలి అంటే దాని ఉద్దేశం ఏంటి? ఒక విధంగా బీజేపీ ఏమనుకుంటుంది అన్న దాని మీద వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ముందుకెళ్ళడం. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఈ రమేష్ కుమార్ గారి విషయంలో కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో కానీ బీజేపీ ఎలా చూస్తుంది అన్నది ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయొచ్చు. వాళ్ళు కూడా ఏమన్నా వేచి చూడమని చెబుతారా, లేకపోతే రమేష్ కుమార్ గారిని ఏమంటారు కొనసాగించేటట్లు ఏమన్నా చూడమని చెబుతారా? ఎలా చెప్పినా ఈ మొత్తం ఎపిసోడ్ని కేంద్రం అనే కంటే కూడా బీజేపీ ఎలా చూస్తుంది అన్నది కూడా నిర్ణయం అవుతుంది, వాళ్ళు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా నిర్ణయం చెబితే. సో ఇప్పుడు ఈ కూడలిలో నిలబడ్డ గవర్నర్ గారు సో ఇటు వెళ్తారా అటు వెళ్తారా లేకుంటే వేచి చూస్తారా అన్నది మైట్ బి చూడాలి. ఇప్పటివరకైతే గవర్నర్ కార్యాలయం నుంచి ఏమీ ప్రకటన రిలీజ్ బయటకు రాలేదు ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి. సో ఆ ప్రకటన వచ్చిన తర్వాతను లేకపోతే ఏ ప్రకటన రాలేదు అని అనుకుంటే మైట్ బి ఇటు ప్రకటన రాక అటు ఎలక్షన్ కమిషనర్ ఆ సెక్రటరీకి కూడా ఒక సర్క్యులర్ జారీ చేయమని చెప్పి అటు కూడా వాళ్ళకు కూడా ఆదేశించక ఉన్నారు అనుకుంటే గవర్నర్ గారు వేచి చూసే ధోరణిలోనే సుప్రీంకోర్టులో ఈ విచారణ ముగిసేంత వరకు వేచి చూసే ధోరణినే ఎంచుకున్నట్లు భావించాల్సి ఉండొచ్చు.